అందరికీ నమస్కారం వీటీవీ రేస్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మీరెవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటీవీ రేస్ కు స్వాగతం ఎవరు మీలో కోటీశ్వర్లు సెప్టెంబర్ 14 ఎపిసోడ్ నంబర్ 15 కు స్వాగతం ఈ రోజు హాట్ సీట్ లో కూర్చునే కంటెస్టెంట్ ఎవరో నిర్ణయించడం కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ను నిర్వహించారు వీరికి అడిగిన ప్రశ్న వాటి పేర్లలో ప్రస్తావించిన ప్రదేశాల ఆధారంగా పడమర నుంచి తూర్పు దిక్కుకు ఈ ఆహార పదార్థాలను అమర్చండి ఆప్షన్ ఏ కాకినాడ కాజా ఆప్షన్ బి ముంబై వడాపావ్ ఆప్షన్ సి మైసూర్ పాక్ ఆప్షన్ డి హైదరాబాద్ హలీం కరెక్ట్ ఆర్డర్ ఇస్ ఆప్షన్ బి ముంబై వడాపావ్ ఆప్షన్ సి మైసూర్ పాక్ ఆప్షన్ డి హైదరాబాద్ హలీం ఆప్షన్ ఏ కాకినాడ కాజా కాకినాడకు చెందిన జ్ఞాన ప్రసూన అందరికంటే వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్ లో కూర్చునే అవకాశం పొందింది జ్ఞాన ప్రసూన పెట్టుగాని వయస్సు 31 స్థలం కాకినాడ జ్ఞాన ప్రసూన లక్ష్యాలు మరియు కలలు కలిగిన ప్రతిష్టాత్మక మహిళ ఆమె తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారీ అభిమాని ఆమె ఇటీవల న్యాయ రంగంలో న్యాయవాదిగా నమోదు చేసుకుంది ఆమె తండ్రి స్ఫూర్తితో న్యాయమూర్తి కావాలని కోరుకుంటుంది ఆమెకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి ఆమె తన పాఠశాల మరియు కళాశాలలో నిర్వహించే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాడేది హాట్ సీట్ లో కూర్చున్న జ్ఞాన ప్రసూన జూనియర్ ఎన్టీఆర్ ను చూసి చాలా ఎమోషనల్ అయ్యింది అన్నయ్య అని పిలవాలనుందని చెప్పింది ఎన్టీఆర్ చాలా అందంగా ఉన్నాడని ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకోమని చెప్పింది 1000 రూపాయల మొదటి ప్రశ్న సాధారణంగా ఏ శరీర భాగానికి కాటుక పెడతారు ఆప్షన్ ఏ పెదవులు ఆప్షన్ బి కళ్ళు ఆప్షన్ సి పాదాలు ఆప్షన్ డి చేతులు సరైన సమాధానంగా బి కళ్ళు అని చెప్పి జ్ఞాన ప్రసూన 1000 రూపాయలు గెలుచుకున్నది 2000 రూపాయలకు రెండవ ప్రశ్న ఐపీఎల్ ఐఎస్ఎల్ మరియు పీబీఎల్ అనే క్రీడా టోర్నమెంట్లలో ఎల్ అంటే ఏమిటి ఆప్షన్ ఏ లెగ్ ఆప్షన్ బి లీగ్ ఆప్షన్ సి లా ఆప్షన్ డి లింక్ జ్ఞాన ప్రసూన ఆప్షన్ బి లీగ్ అని సరైన సమాధానం చెప్పి 2000 రూపాయలు గెలుచుకున్నది 3000 రూపాయలకి మూడవ ప్రశ్న మారీ 2 చిత్రంలోని రౌడీ బేబీ పాటలో ధనుష్ పక్కన కనిపించే నటి ఎవరు ఆప్షన్ ఏ సమంత ఆప్షన్ బి కాజల్ అగర్వాల్ ఆప్షన్ సి సాయి పల్లవి ఆప్షన్ డి తమన్నా జ్ఞాన ప్రసూన ఆప్షన్ సి సాయి పల్లవి అని గుర్తించి 3000 రూపాయలు గెలుచుకున్నది 5000 రూపాయలకు నాలుగవ ప్రశ్న భారత జ్యోతిష్య శాస్త్రంలో మకర వీటిలో దేనిని సూచిస్తుంది ఆప్షన్ ఏ ఏనుగు ఆప్షన్ బి తాబేలు ఆప్షన్ సి మొసలి ఆప్షన్ డి కుందేలు సి మొసలి అని సరైన ఆప్షన్ గుర్తించి జ్ఞాన ప్రసూన 5000 రూపాయలు గెలుచుకున్నది 10000 రూపాయలకి ఐదవ ప్రశ్న తెలుగు తమిళం మరియు కన్నడ ఏ భాషా కుటుంబానికి చెందినవి ఆప్షన్ ఏ మిడిల్ ఈస్టర్న్ ఆప్షన్ బి ద్రావిడ ఆప్షన్ సి ఇండో యూరోపియన్ ఆప్షన్ డి జర్మానిక్ ఆప్షన్ బి ద్రావిడ అని సరైన సమాధానాన్ని గుర్తించి జ్ఞాన ప్రసూన 10000 రూపాయలు గెలిచి మొదటి సేఫ్ లెవెల్కు చేరుకున్నది భారత్ పాకిస్తాన్ శ్రీలంక వంటి దేశాలలో 21 కోట్ల మంది ప్రజలు ద్రవిడ భాషలను మాట్లాడుతున్నారు జ్ఞాన ప్రసూన ముఖంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయని ఎన్టీఆర్ కితాబునిచ్చాడు ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూన నన్ను దోచుకుందువటే అనే పాటను పాడింది 20000 రూపాయలకి ఆరవ ప్రశ్న సాధారణంగా వీటిలో
కర్రలతో ఆడుతూ చేసే ఒక నృత్య రూపం ఏది? ఆప్షన్ ఏ ధింస, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి కోలాటం, ఆప్షన్ డి యక్షగానం. సి కోలాటం అని సరైన సమాధానం అని చెప్పి జ్ఞానప్రసూన 20,000 రూపాయలు గెలుచుకున్నది. 40,000 రూపాయలకు 7వ ప్రశ్న. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ బచేంద్రిపాల్, ఆప్షన్ బి అరుణిమ సింహ, ఆప్షన్ సి ప్రేమలత అగర్వాల్, ఆప్షన్ డి మాలావత్ పూర్ణ. ఈ ప్రశ్నకు సమాధానంగా జ్ఞానప్రసూన ఆప్షన్ ఏ బచేంద్రిపాల్ అని గుర్తించి 40,000 రూపాయలు గెలుచుకున్నది. 1984లో బచేంద్రిపాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. అరుణిమ సింహ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి వికలాంగురాలు. ప్రేమలత అగర్వాల్ 7 ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. మాలావత్ పూర్ణ అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. రాజ్యసభలో అత్యధిక స్థానాలు కేటాయించబడిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం జ్ఞానప్రసూన ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ వినియోగించుకున్నది. 51% మంది ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ సరైనదిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 31 మంది రాజ్యసభ సభ్యులుంటారు. జ్ఞానప్రసూన ఆడియన్స్ సూచించిన ఉత్తరప్రదేశ్నే సరైన సమాధానంగా పెట్టి 80,000 రూపాయలు గెలుచుకున్నది. 160,000 రూపాయలకు 9వ ప్రశ్న. వీటిలో ఒక బౌద్ధ కళారూపం, భారత సంప్రదాయ సంగీతంలో ఒక స్వరం మరియు మహాభారతంలోని ఒక రాజ్యం ఏది? ఆప్షన్ ఏ పంచమ, ఆప్షన్ బి గాంధార, ఆప్షన్ సి షడ్జమ, ఆప్షన్ డి మధ్యమ. ఆప్షన్ బి గాంధార సరైన సమాధానంగా జ్ఞానప్రసూన గుర్తించారు. 160,000 రూపాయలను గెలుచుకున్నది. 320,000 రూపాయలకి 10వ ప్రశ్న. 2020లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో దేశంలోనే అత్యున్నత స్వచ్ఛమైన నగరంగా వరుసగా 4వసారి ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి మైసూరు, ఆప్షన్ సి కోయంబత్తూరు, ఆప్షన్ డి చండీగఢ్. తన 2వ లైఫ్ లైన్ వీడియో కాల్ ఎఫ్రెండ్ను వినియోగించుకోవాలని అనుకున్నది. తన ఫ్రెండ్ చరణ్ తేజ్ను వీడియో కాల్ ద్వారా సంప్రదించారు. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న చరణ్ తేజ్ చాలా వేగంగా ఇండోర్ అని సూచించారు. ఏ ఇండోర్ సరైన సమాధానంగా గుర్తించి 320,000 రూపాయల సెకండ్ సేఫ్ లెవెల్కు జ్ఞానప్రసూన చేరుకున్నది. ఎన్టీఆర్ ఆమెకు చెక్ అందజేశాడు. ఆ డబ్బుతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి చికిత్స చేయాలని ఉందని జ్ఞానప్రసూన చెప్పింది. 640,000 రూపాయలకు 11వ ప్రశ్న. వీటిలో ఏప్రిల్ 2021లో అంగారకుడిపై మొట్టమొదటిసారి ఎగిరిన హెలికాప్టర్ ఏది? ఆప్షన్ ఏ బీగల్, ఆప్షన్ బి పెర్సవియరెన్స్, ఆప్షన్ సి క్యూరియాసిటీ, ఆప్షన్ డి ఇంజెన్యూవిటీ. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రసూన తన చివరి లైఫ్ లైన్ 50/50ని వినియోగించుకున్నది. ఏసి ఆప్షన్స్ వెళ్ళిపోగా బిడి మాత్రం మిగిలాయి. ఆప్షన్ బి సరియైన సమాధానంగా చెప్పింది, కానీ ఆప్షన్ సి ఇంజెన్యూవిటీ సరియైన సమాధానం. జ్ఞానప్రసూన ఆట 11వ ప్రశ్న వద్ద ముగిసింది. జ్ఞానప్రసూన 320,000 రూపాయలు గెలుచుకోగలిగింది. ఎన్టీఆర్ ఆమెకు క్యాడ్బరీస్ గిఫ్ట్ హ్యాంపర్ను అందించాడు. ఈ సందర్భంగా కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు కాకినాడలో ఉండే సూరిబాబు అంకుల్కు జ్ఞానప్రసూన కృతజ్ఞతలు తెలిపింది. తరువాతి కంటెస్టెంట్ను నిర్ణయించడానికి సిద్ధమవుతుండగానే శంఖం మోగింది. ఈనాటి ఆట ఆగింది. ఆగండి ఆగండి,
Please subscribe and encourage us. Please like and share our videos. Don't forget to activate the bell button. Thank you.